హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వేస్ట్ న్యూస్ పేపర్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలని నేను మీతో షేర్ చేసుకుంటాను. మనం రోజు ఏ రోజు పేపర్స్ ఆ రోజు చదివేసుకొని వాటిని పక్కన పడేసుకుంటాము. కొన్ని రోజులు అయ్యాక వాటిని అమ్ముకుంటూ ఉంటాము, కొంత డబ్బుకి అమ్ముకుంటాము. అలా కాకుండా వాటిలో కొన్నైనా మనం రోజు ఇంట్లో కోసం ఉపయోగించుకోవచ్చు. అవి ఎలా ఉపయోగించుకోవాలి అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా వీటిని గ్లాస్ క్లీనింగ్ కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. అంటే గ్లాస్ విండోస్, గ్లాస్ స్టవ్స్, మిర్రర్స్, గ్లాస్ మిర్రర్స్ ఇలాంటివన్నీ మనం ఎలా క్లీన్ చేసుకోవాలి వీటితోటి నేను మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని పేపర్స్ని నీటిలో నానబెట్టి వాటిని ముద్దలాగా అయ్యాక వాటితో ఈ గ్లాస్ మీద కొంచెం రబ్ చేసి ఆ తర్వాత మళ్ళీ పొడి పేపర్ తీసుకొని వాటితో తుడవటం వల్ల అవి చాలా కొత్త వాటిలా మెరుస్తాయి. వాటి మీద ఏమన్నా మరకలు ఉన్నా కానీ చాలా త్వరగా పోతాయి. ఇది ఫస్ట్ టిప్. నెక్స్ట్ టిప్ వచ్చేసి వీటిని కొంచెం సృజనాత్మక జోడించి వీటితో మనం హోమ్ డెకరేషన్గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ల్యాంప్స్, అలాగే ఫ్లవర్ వాజ్లు వీటిని తయారు చేసుకొని వాటికి కొంచెం కలర్స్ వేసుకుంటే అవి చాలా హోమ్ డెకరేషన్ లాగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చాలా రకాలైనవి మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలకి కొన్ని ఆట బొమ్మలుగా తయారు చేసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ అవుతూ ఉంటారు. వాటిని ఇంకా ఏరోప్లేన్స్, కార్లు, పడవలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఈ పేపర్స్, వేస్ట్ పేపర్స్తోనే మనం తయారు చేసి ఇస్తూ ఉంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు, కొంతమంది ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ షూస్ కనుక తడిగా ఉన్నట్లయితే, నీటిలో పడి తడిగా ఉంటాయి, వాటిని ఆరటానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ షూస్ మీద పొడిగా ఉన్న న్యూస్ పేపర్తో ఆ షూస్ మీద కొంచెంసేపు రబ్ చేసినట్టయితే తడి త్వరగా పీల్చుకుంటాయి, అవి త్వరగా ఆరిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి వీటిని మనం ర్యాక్స్కి, షెల్ఫ్లకి, అలాగే ఈ ఫైల్స్ సర్దుకునే చోట, బుక్స్ సర్దుకునే చోట, ఇంకా మనం కిచెన్లో వస్తువులు సర్దుకునే వాటి కింద ఈ న్యూస్ పేపర్స్ని పరుచుకొని వాటి మీద కనుక ఇవన్నీ పెట్టుకుంటే షెల్ఫ్లు త్వరగా పాడవకుండా, వాటి మీద గీతలు ఇలాంటివి రాకుండా బాగుంటాయి. షెల్ఫ్లు కొత్త వాటిలాగా ఉంటాయి. అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి కూడా ఈ న్యూస్ పేపర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని పొడిగా ఉన్న న్యూస్ పేపర్లో చుట్టి మన ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకున్నా కానీ ఒక టూ టు త్రీ డేస్ ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఈ పేపర్లో చుట్టేసుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ దాకా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా తుప్పు పట్టిన ఐరన్ వస్తువులు ఉంటాయి కదా, ఐరన్వి తుప్పు పట్టిపోయి ఉన్నప్పుడు ఈ న్యూస్ పేపర్స్తో కొంచెం రబ్ చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే త్వరగా తుప్పు అనేది వదులుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మేకప్ వేసుకున్నప్పుడు లిప్స్టిక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా ఈ న్యూస్ పేపర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ న్యూస్ పేపర్తో పెదాలపైన కొంచెం అద్దునట్టు అనుకుంటే ఎక్కువగా ఉన్న లిప్స్టిక్ అలాగే మేకప్ పోతుంది. సో ఇవి మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి, ఇవి కాకుండా ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.